రకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. రాహుల్ ద్రావిడ్ క్రికెట్ లవర్స్కు పరిచయం అక్కర్లేని పేరు. జెంటిల్మెన్ గేమ్కు భారత్ అందించిన అతి గొప్ప ప్లేయర్లలో ద్రావిడ్ ఒకడు. బ్యాట్స్మెన్గా, కీపర్గా, కెప్టెన్గా టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ద్రావిడ్. ముఖ్యంగా టెస్టుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతడు గ్రీజ్లో నిలదొక్కున్నాడంటే అవుట్ చేయడం ఎవరి వల్ల అయ్యేది కాదు. గొప్ప గొప్ప బౌలర్లు కూడా ద్రావిడ్ను అవుట్ చేయడానికి అష్ట కష్టాలు పడేవారు. ఒక రకంగా చెప్పాలంటే ద్రావిడ్ని ది వాల్ అనేవారు. ఓపిక, సహనంతో క్రీజ్లో నిలబడి గంటల తరబడి బ్యాటింగ్ చేయడం ద్రావిడ్కు వెన్నతో పెట్టిన విద్య. ఈ టాలెంట్తో ఎన్నో సందర్భాల్లో భారత్ను ఓటమి నుంచి గట్టెక్కించాడు ద్రావిడ్. టీమిండియాకు కెప్టెన్గానూ బాధ్యతలు నిర్వర్తించిన ద్రావిడ్ ఎంతోమంది యంగ్ క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాడు. రిటైర్మెంట్ అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా, అండర్19 కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. భారత జట్టుకు పలువురు యువ క్రికెటర్లను తయారు చేసి ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్నాడు ద్రావిడ్. ఇలాంటి మిస్టర్ డిపెండబుల్ ద్రావిడ్ అడుగుజాడల్లోనే అతని కుమారులు కూడా నడుస్తున్నారు. ద్రావిడ్ చిన్న కొడుకు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక అండర్14 క్రికెట్ టీంకు కెప్టెన్గా రాణిస్తుండగా, పెద్ద కొడుకు సమిత్ ద్రావిడ్ ఆ రాష్ట్ర అండర్19 జట్టులో ప్లేస్ దక్కించుకున్నాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తాజాగా వినూ మన్ఖండ్ దేశవాళీ టోర్నీ కోసం 15 మందితో కూడిన టీంను సెలెక్ట్ చేసింది. ఈ జట్టులో ద్రావిడ్ తనయుడు సమిత్కు కూడా చోటు దక్కింది. ఈ టీంకు ధీరజ్ జే గౌడ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, ధ్రువ్ ప్రభాకర్ వైస్ కెప్టెన్గా నియమించారు. హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ 12 నుంచి 20 వరకు జరగనుంది. కాగా ద్రావిడ్ రెండో కొడుకు అన్వయ్ కూడా క్రికెట్నే కెరీర్గా ఎంచుకున్నాడు. 2 కింద అండర్14 ఇంటర్ జోన్ టోర్నమెంట్లో కర్ణాటక టీంకు కెప్టెన్గా సెలెక్ట్ అయిన అన్వయ్ అన్న సమిత్తో కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరి ప్రశంసలు పొందాడు. మరి లెజెండరీ క్రికెట్ అయిన రాహుల్ ద్రావిడ్ కుమారులు కూడా క్రికెట్నే కెరీర్గా ఎంచుకొని రాణిస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.